షమీం సుల్తానా ఈమె పాతబస్సి సంతోష్ నగర్ లో ఉంటారు. తన జీవితాంతం మొత్తం జీవితాన్ని మూగ జీవుల సేవ కోసం ఆమె అంకితం చేశారు. ఆమెకు చిన్నప్పటి నుంచి మూగ జీవాలంటే ఎంతో ప్రేమ అంట. ఎంత ప్రేమ అంటే ఆమె తన వ్యక్తిగత జీవితాన్నే మర్చిపోయినంత ప్రేమ. ఆమె పెళ్లి గాని పిల్లలు అలాంటివి ఏమీ పెట్టుకోకుండా మొత్తం తన జీవితాన్ని మూగ జీవుల సేవ కోసం ఉపయోగిస్తున్నారు. అంటే ఏం చేస్తున్నారంటే ఆమె రోజు ప్రతిరోజు దాదాపుగా 15 ఏళ్ల నుంచి 500కు పైగా మూగ జీవాలకు అంటే కుక్కలు పిల్లులు కోతులు అదే రోడ్ల మీద గాయపడిన ఎలాంటి జంతువైనా వెంటనే ఆ జీవికి తానున్నానంటూ వెళ్ళి హక్కున చేర్చుకొని ఆ జీవాలకు ఆహారం పెడుతుంది. ప్రతిరోజు 500 పైగా మూగ జీవాల కోసం అన్నం చికెన్ వండి వాళ్ళకి పెట్టడానికి కనీసం 15 కిలోమీటర్ల దూరం ఆమె ప్రయాణం చేస్తారు. బండగూడలో ఉన్న ఆమె ఫామ్ హౌస్ మూగ జీవాలతో నిండిపోయి ఉంది. ఈ సృష్టిలో మధురమైన పదం ప్రేమ. ఎవరికి ఎవరి మీద ప్రేమ పుడుతుందో, అసలు అలా ఎందుకు జరుగుతుందో, అదో సృష్టి రహస్యం. మూగ జీవాలపై ప్రేమ చూపిస్తూ వాటి ఆకలి తీరుస్తున్న షమీం సుల్తానా వీధి కుక్కలు పిల్లులపై ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తుంటారు. ఎప్పుడూ మూగ జీవాల సంరక్షణ కోసమే ఆమె పాటుపడుతుంటుంది. కరోనా కష్టకాలంలో అయితే వీధి కుక్కల కోసం షమీం సుల్తానా తెగ బాధపడింది. వాటికి ఆహారం దొరకడం లేదని బకెట్ పట్టుకుని రోడ్డు మీదకు వచ్చేసింది. వీధి జంతువులకు ఆహారం అందించడానికి ఓ సొంత ఆటోను ఏర్పాటు చేసుకుంది. ప్రతిరోజు 15 కిలోమీటర్లు తిరిగి తన చేత్తో వీధి కుక్కలకు ఆహారాన్ని పెడుతుంది. ఈ మూగ జీవాలు గాయాలతో కనిపిస్తే షమీం సుల్తానా వెంటనే వాటిని చేరదీస్తుంది. ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స, అవసరమైతే ఆపరేషన్ కూడా చేయిస్తుంటుంది. ఆ ఖర్చంతా తానే పెట్టుకుంటుంది. అలా షమీం సుల్తానా మూగ జీవాల మీద ప్రేమను కురిపిస్తుంటుంది. ఎక్కడ చూసినా కొడతా ఉంటారు, వాళ్ళకి రక్తం పోతూ ఉంటుంది, కాలు చేతులు ఇడుగొడతారు, గాడిలు ఎక్కుతారు, దాన్ని రెక్కిస్తారు, ఇట్లా చాలా చేస్తుంది. అది చూసి నాకు చాలా పాపం అనిపిస్తుంది. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ సేవలో ఉన్నారు? నేను చిన్నప్పటి నుంచే చేస్తా, అప్పుడు తక్కువ ఉండే, ఇప్పుడు ఎక్కువైతుంది. రోజు రోజుకి ఎక్కువైతుంది. ఇంకా లాక్డౌన్లో అయితే మొత్తం ఇక్కడ నుంచి బాలాపూర్ దాకా 100 కుక్కలు ఉండే. అప్పుడు ఏం దొరకదు, ఇప్పుడు ఏదైనా హోటల్ అది ఉంటే ఏదన్నా పారేసింది అది వీధి తింటారు. అప్పుడైతే ఏం దొరకదు వాళ్ళకి, హోటల్ బేకరీలో ఏమైనా పారేస్తారు, మిగిలింది అది ఇది తింటారు. కానీ అప్పుడైతే చాలా ఉండే బాగా లాక్డౌన్లో. రోజుకుదిగా పెరుగుతూనే ఉండే జంతువులు నా దగ్గర. పెట్టేదంతా విస్తారం లేదు, నాది చిన్నగా ఉన్నది ఫామ్ హౌస్ సరిపోతలేదు. ఈ బీమార్ కుక్కలు రోడ్డు మీద దొరికిన ఈ కుక్క పిల్లలు పిల్లి పిల్లలు అవి కూడా తీసుకొచ్చి దవాఖానకు తీసుకుపోతారు, ట్రీట్మెంట్ చేయిస్తారు. ఏం లేదు నాకు, సొంతం నాదే. మా నాన్నగారిది మా తాతగారిది ఆస్తి ఉండే అండి, నేను చేస్తున్నా. అవును, మొత్తం మూగ జీవుల సేవ కోసమే జీవితాన్ని నేను ఎందుకలా అనుకున్నారు. అట్లా నాకు వాళ్ళ మీద బాగా దయ వచ్చింది, వాళ్ళకి చేసిన అన్యాయాలు చూసి నాకు చాలా దయ వచ్చింది మగ జీవితం మీద. మానవ సేవే మాధవ సేవ అంటారు కదా మీరు, జంతువుల సేవ చేయడం అనేది అది కూడా మానవ సేవనే. మానవ సేవనే అది కూడా, జంతువులనే కానీ మనుషులే. కంటే మనుషులు ఎక్కడైనా పోయి తింటారు, చోరీ చేసి ధోకా చేసి వాళ్ళకి ఇంకా ఎంత గరీబ్ ఉంటే వాళ్ళకి అంత అంత అన్నం ఉంటుంది, తిని పారేస్తారు. కుక్కలకు ఎవరు పెడతారు, పిల్లలకు ఎవరు పెడతారు, ఇంకా ఇంటి ముంగట వస్తే కొట్టి పంపుతారు. నా దగ్గర కుక్కలు ఉన్నాయి, పిల్లులు ఉన్నాయి. ఇంతకుముందు ఒక గుర్రం కూడా ఉండే, బీమార్ గుర్రం చచ్చిపోయింది. ఇప్పుడు కుక్కలు పిల్లులు రెండే ఉన్నాయి. ఇంజర్డ్ దెబ్బ తాకినాయి, బీమార్ ఎక్కడ దొరికినా నేను తీసుకొచ్చి ఇంట్లో పెట్టి వానికి ట్రీట్మెంట్ చేయిస్తా. ఏం లేదు, సహకరిస్తారు. ఏమన్నారు నెలకు 100,000 రూపాయల పైన ఖర్చు పెడుతున్నారు?
ఈ సరుకులన్నీ మీరే వెళ్ళి తీసుకొస్తారండి వాళ్ళ కోసం తిండి కావాల్సిన వస్తువులు పని మనుషులు ఉన్నారు అన్ని తెప్పిస్తా చికెన్ మటన్ చికెన్ ఈ బియ్యంలో ఫిష్ పౌడర్ వేసి ఇంకా అంబల్ పాల్ ఆటో ఉన్నది రాత్రి ఆటోలో తీసుకుపోయి తిరిగి తిరిగి వేసి మళ్ళీ లాస్ట్లో అక్కడ మా ఫామ్ హౌస్లో ఉన్నాయి కూకల్పిలో అక్కడ వేసి వస్తా మళ్ళీ సాయంత్రం ఈ ఏరియాలో వేస్తా పొద్దున్న ఒక ఏరియా మళ్ళీ సాయంత్రం ఒక ఏరియాలో వేస్తా జంతువులకు ఆహారం పెట్టడం 15 ఏళ్ల క్రితం ప్రారంభించానని ఆమె తెలిపారు 500 కుక్కలకు ఆహారం అందించడానికి రోజు ఆమె 15 కిలోమీటర్ల ప్రయాణం చేస్తారు ప్రతిరోజు 200 కిలోల అన్నం చికెన్ వీధి కుక్కల ఆకలి తీర్చడానికి ఆమె ఉపయోగిస్తారు ఆ మూగ జీవాల్ని తన సొంత బిడ్డల్లా ఆదరిస్తుంది షమీం సుల్తానా అవి బలహీనంగా ఉన్నా అనారోగ్యంగా ఉన్నా ఆకలితో ఉన్నా ఆమె తన ఫామ్ హౌస్ కు తీసుకువెళ్ళి సేవ చేస్తుంది వాటి బాగోగులు దగ్గరుండి చూసుకుంటుంది ఈ జంతువుల ప్రాణాలు కాపాడటానికి ఆమె ఎంతటి సాహసానికైనా వెనుకాడదు తాను చిన్నప్పటి నుంచే ఈ మూగ జీవాల సేవ చేస్తున్నట్లు ఆమె చెప్పారు మీకున్నంతలో వాటికి ఫుడ్ పెట్టండి వీధి కుక్కల జీవితాలు ఎంత కఠినమైనవి దుర్భరమైనవి అంటూ ఎమోషనల్ అవుతారామె గాయాల పాలై జబ్బున పడ్డ వీధి కుక్కల ఆరోగ్యాన్ని బాగు చేయడం కోసం సొంత పిల్లల్ని చూసుకున్నట్లు చూస్తారు పక్షవాతానికి గురైన జంతువులకు చికిత్స చేయడానికి చాలా తక్కువ సౌకర్యాలు ఉన్నాయి 90% పక్షవాతానికి గురైన కుక్కలు సంరక్షించేవారు లేకపోవడం వల్ల అలా జీవితకాలం స్తబ్దుగా పడుకుని ఉండటం లేదా మరణానికి గురవుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తన ఫామ్ హౌస్ సరిపోవడం లేదని ప్రభుత్వం ఏదైనా భూమి కేటాయిస్తే మరిన్ని మూగ జీవాలకు సేవ చేసుకుంటానని ఆమె ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు కుక్కల మీద చాలా అన్యాయం నడుస్తుంది అన్ని బైక్ల మీద పోవటం షీఖులతోనే రా కట్టెలతోని కొట్టి మళ్ళా ఊకే ఊకే వాళ్ళకి జిహెచ్ఎంసి వాళ్ళకి పిలుస్తారు ఇచ్చేస్తారు కుక్క కరిచింది ఆ వార కుక్కని బదనాలు చేస్తారు ఏ కుక్క ఎవరికి తెరవలేదు వట్టి వట్టిగానే ఇట్లా చేస్తారు కుక్కల మీద చాలా అన్యాయం అవుతున్నది సిటీలో చాలా కుక్కలు ఉన్నాయి ఏమన్నా జిహెచ్ఎంసి వాళ్ళు పట్టుకపోతారు ఆ పట్టుకపోయి ఎండకెళ్ళి సగం చచ్చిపోతాయి అక్కడ చిన్న పింజరలో పెడతారు తిండి ఉండేది సరిగ్గా ఏముండేది వాళ్ళు భయపడతారు ఎక్కడ చూసినా ఏ గల్లినాయి దినం తప్పి దినము గాడి పిలుస్తూనే ఉంటారు కుక్క కనబడితే ఖతమైపోయి ఎక్కువ మైనారిటీ ఏరియాలతో ఇంకా కుక్కకి బతకనే ఇయ్యరు ఇంకా వేరే వాళ్ళంతా చేయరు కానీ చాలా అన్యాయం కుక్కల మీద అవుతున్నది జంతువుల మీద అవుతుంది మన గవర్నమెంట్ ఇంత మంచి పనులు చేస్తుంది కానీ ఈ జంతువుల గురించి కొద్దిగా స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోవాలి జంతువుల మీద చాలా దౌర్జన్యం అవుతున్నది ఎంత అన్యాయం చేస్తున్నారు ఏమన్నా పేపర్లో ఆర్టికల్ ఇస్తారు ఓ ఆ వార కుక్క వాళ్ళకి గరిచింది వీళ్ళకి గరిచింది ఎవరు గర్వలే వాళ్ళే బండలతోనే రాళ్ళతోనే కొడతారు బండితోనే అది పండుకుంటే దాని మీద బండి ఎక్కిస్తారు అంత ఇంజర్ అయిందని నేను రోజు నేను 500 కుక్కలకి పిల్లలకి అన్నం పెడతా నా మీద ఎన్నో కంప్లైంట్స్ వస్తాయి కుక్కలకి అన్నం పెడితే కత్తాం పెద్ద క్రైమ్ చేసినట్టు చేస్తారు పోలీస్ స్టేషన్ ఎన్నిసార్లు పోతాను ఉంటాను లేదా 2-3 సార్లు అయినా పోతాను నేను పోలీస్ స్టేషన్ వీళ్ళ గురించి కుక్కలకి పిల్లలకి బతకనిస్తలేవు ఇప్పుడు నాది తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఏం అప్పీల్ ఉన్నదంటే వీళ్ళకి కొద్దిగా ఏమన్నా ఇంతజాం చేయాలి నాకు లీజ్ మీద ల్యాండ్ తీసుకునేటందుకు ప్రయత్నం చేస్తున్నా నాకు తోపుతో నేను సిటీలో మొత్తం ఉన్న కుక్కలకు తీసుకుపోయి పెడతాను సిటీ అంతా పనిచేస్తా ఈ మూగ జంతువులకి ఎన్ని కుక్కలకు మీరు ఆహారం ఇస్తున్నారు ఇప్పుడు 500 కంటే ఎక్కువ వస్తాయి డైలీ నా ఫామ్ హౌస్ ఉన్నది బాలాపూర్లో సంతోష్ నగర్లో నేను ఉంటా సంతోష్ నగర్లో చాలా ఉన్నాయి కుక్కలు పిల్లులు ఇక్కడ వేసి మళ్ళీ పోయేటప్పుడు తోలు అన్నీ ఉన్నాయి వేసుకుంటా వేసుకుంటా అక్కడ పోతా అక్కడ ఉన్నాయి కుక్కలు ఉన్నాయి పిల్లలు ఉన్నాయి బాలాపూర్లో అక్కడ పెడతా అప్పుడప్పుడు ఎల్బి నగర్ అటు ఇటు చాలా ఉపాసంగా ఉన్నాయంటే పోయి తీసుకుపోయి పెడతా వాళ్ళకు కూడా బాణం నగర్లో ఉన్నాయి అక్కడ పోయి పెడతా ఎక్కడ ఉంటే అక్కడ పోయి పెడతా 10 మనుషులకు పెట్టినా నేను తిరిగి తిరిగి వేస్తూ ఉంటా కానీ గొడవలు వస్తాయి చాలా కుక్కలకు పెడితే పెద్ద క్రైమ్ అనుకుంటారు ఏమైనా కుక్కలకు చూస్తే రాళ్ళతోనే కొట్టాలి కట్టెలతోనే కొట్టాలి షీర్లతోనే కొట్టాలి ఇంజర్ చేయాలి ఎన్ని కుక్కలు చచ్చిపోతాయి ఎన్ని చంపేస్తున్నారు కుక్కలకు కూడా ఇది కొద్దిగా చూడాలి మన తెలంగాణ గవర్నమెంట్ ఇంత మంచి పనులు చేస్తున్నప్పుడు ఇది కూడా ఒక మంచి పని చేయాలి ఎనిమల్స్కి ఏమన్నా సేఫ్టీ చేయాలి పెంపుడు జంతువులకి ఏమన్నా అయిందనుకోండి వెంటనే పెట్స్ ఆసుపత్రికి తీసుకెళ్ళి
చికిత్స చేయటం మనం చూస్తుంటాం. అయితే రోడ్డు మీద ఉన్న ఎవడో గుద్దేసి వెళ్ళిపోతాడు రోడ్డు మీద, ఆ మూగజీవి కుక్క కానీ కోతి కానీ పిల్లులు కానీ అలా పడి ఉంటే చూడలేకపోతుంది షమీమ. వెంటనే అక్కున చేర్చుకోవడమే కాదు ఆసుపత్రికి తీసుకెళ్ళి చికిత్స చేయటం, కావాలైతే సర్జరీ చేయడానికి కూడా మొత్తం ఖర్చంతా తానే భరిస్తుంది. అంటే నెలకు ఆమె సొంత ఖర్చు 100,000 రూపాయలకు పైగా ఖర్చు పెడుతూ గత 15 ఏళ్లుగా ఆమె మూగజీవాల కోసం సర్వీస్ అందిస్తుంది. అయితే ఆమె ప్రభుత్వానికి ఒక విన్నపం చేస్తుంది, తనకున్న చిన్న ఫామ్ హౌస్ నిండిపోయింది, మరిన్ని మూగజీవాలకు సేవ చేయడానికి అవకాశం కల్పిస్తూ కొంత భూమి గనుక ముఖ్యమంత్రి కేసీఆర్ కేటాయిస్తే మరిన్ని జీవాలకు సేవ చేసుకుంటానని ఆమె చెప్తున్నారు. ప్రతిరోజు 500కు పైగా మూగజీవాల కోసం ఆమె ఫ్రెష్గా అన్నం చికెన్ వండి వాటికి ఆహారం అందించడానికి రోడ్డు పొడుగున వేసుకుంటూ తిరుగుతూ ఉంటారు. అయితే ఈ సందర్భంగా చాలామంది నుంచి కొంత వ్యతిరేకత వచ్చినప్పటికీ ఆమె ధైర్యంగా వాళ్ళని అడ్డుకుంటూ మూగజీవాలకు తాను అండగా నిలబడటం అక్కడ స్థానికుల్లో కూడా చాలా ఇంట్రెస్ట్గా చెప్పుకోవడం ఉంటారు. కానీ ఆమెకు ఏమన్నా సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రారు. అయితే తనకు ఎవరు ఎలాంటి సహాయం చేయాల్సిన అవసరం లేదు, చందాలు కూడా తను తీసుకోను, తన సొంత డబ్బు తన పేరెంట్స్ ఇచ్చిన ఆస్తి నుంచే ఆ డబ్బు మూగజీవాల కోసం ఖర్చు పెడుతూ ఆమె మూగజీవాల సేవలో ఆనందం పొందుతుంది. नेहरू साहब प्राइम मिनिस्टर बनने से पहले घर के पास वॉकिंग कर रहे थे तो एक हरण भागते हुए उनके पैरों के पास गिरा. कोई उस जमाने में तीर का मान था ना, तीर से मारे मारे तो वो आके गिरा, उसमें तीर लगी हुई थी. अभी ना वो तीर मारने वाला आदमी पीछे से आया शिकारी, उसको ओसा करके उसको भिजा दिए. वो हरण को उठा लिए, वो तीर निकाल के उसको घर में जाके रख के ट्रीटमेंट करके छोड़ दिए जंगल में जाके. तो उन्हें दुआ दे दिया हिरण के, उन्हें प्राइम मिनिस्टर बने. अगर केसीआर साहब भी ऐसे जानवर करते हैं भी बनते हैं.